మెదక్ జిల్లా వేల్దుర్తిలో మండల మహిళా సమాక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, సిఐఎఫ్ మార్కెటింగ్, తడిచెత్త, పొడిచెత్త, జీవనోపాధులు, కొత్త సంఘాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ జగదీశ్వరాచారి, డిపిఏఎంలో జాన్ కెనడీ సురేష్, ఏపీఎంలో అంచయ్య, వెంకట్ శంకరితో పాటు పలువురు పాల్గొన్నారు. సమానమైన ఆలోచన ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ పరిస్థితులు అన్ని సమానం ఉండవు. కానీ సమాన పరిస్థితి లేకపోయినా సమానమైన ఆలోచనతో ముందుకు పోతారు. కాబట్టి ఆ సమస్య నుండి బయటపడడానికి ఒక ఆలోచన ప్రయత్నించుకొని సంఘాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గం సులభం చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని పరిస్థితులు బట్టి వాళ్ళకి ఎటువంటి ఆదాయ కార్యక్రమాలు చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని ఆలోచన చేయాలి. వాళ్ళకి అవసరమైనంత మేరకు మనం డబ్బులు ఇవ్వాలి. ఆ కులంలో మనం ఆలోచించాలి. అప్పుడేమైతుందంటే ఆ కుటుంబాలు కానీ ఆ సంస్థలు కానీ బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన సంఘాలను ఆలోచించవలసిన అంశం ఏంటంటే ఏ సభ్యురాలకు ఏమేమి అవసరం ఉంది, ఆ సభ్యురాలకు ఎంత అవసరం ఉంది, ఏం చేసుకుంటుంది, ఆ కోణంలో మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా నేను కొన్ని చిన్న సంఘాల దగ్గర పోయినప్పుడు బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు 8 లక్షల రూపాయలు ఇచ్చింది అనుకోండి.